బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు సౌందర్య లహరి చక్కగా ఒక గ్రూపుగా ఏర్పడి పారాయం చేస్తూ ఉంటారు తప్పులు లేకుండా చదవాలంటారు అసలు సౌందర్య లహరి ఏం చెప్తోంది ఎలా పారాయం చేయాలి సౌందర్య లహరి అనేది దేనికి సంబంధించింది రమగారు అమ్మవారికి సంబంధించింది సౌందర్ లహరి చేసే వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు అవును ఇదివరకటి కాలంలో సౌందర్యలహరి లహరి రేర్గా ఎక్కడో ఉండేది ఎక్కువగా మనం లలిత శాస్త్రనామాలు చదువుకుంటాం అందరూ విశ్వశాస్త్రనామం సులువు చదువుకుంటాం అక్కడి నుంచి లలిత కామ్యం అని లలిత కొంతమంది గ్రూపుల్లో చదువుకునేవాళ్ళు ఇళ్లల్లోనే ఉండేది మనకేంటంటే సోషల్ మీడియా వల్ల మనకి ఇవన్నీ ప్రచారంలోకి వచ్చినాయి జయ లలితా సహస్రనామాన్ని చదువుకుంటే ఫలితం లభిస్తుందని గ్రూప్గా పారాయణ చేయాలని అందరం కలిసి చేయాలని తర్వాత లక్ష కుంకుమార్చన చేయటం తోటి లక్ష కుంకుమార్చన చేయటం ఇట్లా మెల్లి మెల్లిగా అంటే ఎలా మనకి హెల్త్ అవేర్నెస్ వచ్చిందో అలాగే ఆధ్యాత్మిక అవేర్నెస్ నిజంగా వచ్చింది అనుకోవాలి దీని పూర్తి పట్టం మనం ఎవరికి కట్టాలంటే ఆధ్యాత్మికవేత్తలకి సోషల్ మీడియాకి ఎస్ సోషల్ మీడియానే దీనికి కారణం ఒకందుకు మంచిదే అనుకుంటాను రమగారిని మంచి ఆధ్యాత్మిక ధోరణి వైపు మనసు మళ్ళీందంటే ఆలోచన పరంగా మార్పులు వస్తాయి మంచి విధానం వైపు అడుగులు వేస్తాం కదండి అందులో మనం కాంప్లికేటెడ్ చేసేస్తున్నాయి పిచ్చ కింద తయారవుతూ ఉంటారు భ్రమ కింద పాపం అది కాదండి దాన్ని అది తప్పు అని చెప్పడానికి మీ లాంటి వాళ్ళు ఉన్నారు కదా అంత భ్రమపడద్దు అంటా నేను అవునవును సరే ఏదో మొత్తానికి చేస్తున్నాం అనుకో ఈ శాస్త్రంతో పాటు దేవి ఖడ్గమాల చదువుకుంటాము తర్వాత లలిత త్రిశతి చదువుతాం చిన్న చిన్నవి ఉన్నాయి లలిత పంచరత్నాలు రాతస్మరామి లలితావదన అరవిందం అని పొద్దున్నే లలితాదేవిని చదువుకుంటాం రాజరాజేశ్వరి అష్టకం తర్వాత ఏమో దేవి అపరాధ స్తోత్రం అర్గళ స్తోత్రం అంటే బోల్డ్ స్తోత్రాలు ఉన్నాయి వీటన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్ చాలా అత్యద్భుతమైన విషయాలు చెప్పింది సౌందర్య లహరి లలితా సహస్రనామాల్లో మనం ఏం చూస్తాము అమ్మవారి యొక్క వేయి నామాలు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క ఆమె యొక్క సౌందర్యం కావచ్చు ఆమె యొక్క శక్తియుక్తులు కావచ్చు ఆమె యొక్క ప్రతిభ ఆమె యొక్క అనుపమానమైన ఆమె శక్తి ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రకంగా ఆవిష్కరించబడతాయి అన్నీ నామాలే ప్రతిదీ నామే త్రిశతిలో కూడా నామాలే ఉంటాయి ఖడ్గమాలలో ఆమె అమ్మవారి యొక్క పరివార శక్తులు ఒక్కొక్క శక్తి యొక్క నామధేయం ఎలాంటి శక్తులు ఉంటాయి ఆమె చుట్టూ పాటు మణిద్వీప వర్ణన ఒకటి చదువుకుంటారు చాలామంది మణిద్వీప వర్ణన తెలుగులో చదువుకునే వాళ్ళే ఎక్కువగా కనుక ఒక పాటలాగా మణిద్వీప వర్ణన పాట పాడుతూ ఉంటారు సంస్కృతం గనక చదవగలిగితే చాలా బాగుంటుంది అది కూడా కొన్నాళ్ళకు వస్తుంది బహుశా ఈ సౌందర్య లహరికి ఏంటంటే సౌందర్యలహరిని ఆదిశంకర్లు రచించారని ప్రతీతి దీనికి రకరకాల వ్యాఖ్యానాలు దొరుకుతాయి సదానందనాథులని వారు చేసిన వ్యాఖ్యానం చాలా బాగా నచ్చింది నాకు ఇది పురాతన కాలం నుంచి వచ్చింది కానీ ఇటీవల కాలంలో ఎక్కువ ప్రఖ్యాతి పొందింది పురాతన కాలంలో పాత రోజుల్లో అంతా కూడా ఏంటంటే చాలా పెద్దవారు తర్వాత ఏమో శ్రీ విద్యోపాసకులు వాళ్ళు ఎక్కువగా దీన్ని చూస్తూ ఉండేవారు లలితలో ఈ సౌందర్య లహరిలో ఏంటంటే మొత్తం వంద శ్లోకాలు సౌందర్యలహరి శివానందలహరి రెండు రాయబడ్డాయి శంకరుల చేత అంటారు శివానందలహరి అంతా శివ సంబంధమైంది సౌందర్య లహరంతా అమ్మవారికి సంబంధించింది ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు ఇది లలితా సహస్రం లాగా రెండు వాక్యాల అనుష్టుప్పు కాదు పెద్దది వృత్తం మనం ఒక్క శ్లోకాన్ని కరెక్ట్గా సజావుగా చదివితే ఇరవై మూడు సెకండ్లు పడుతుంది అంటే నేను రికార్డ్ చేసి పెడతా కదా చెప్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు సెకండ్లు పడుతుంది ఒక్క శ్లోకం చదవటానికి ఈ శ్లోకం టైంలో మనం రెండు లేదా మూడు విశ్వదాసనామం కానీ లలితాసహస్రం కానీ చదివేయగలుగుతాం శ్లోకాలు పెద్దవి అర్థము తాత్పర్యము తెలుసుకోవడానికి ఎవరైనా సజావుగా మనకి చెప్పే వాళ్ళు దొరకాలి మనంతటా మనం చదివితే నిజానంగా పుస్తకం చూసి చదివేస్తే పెద్ద అవగాహన అయితే రాదు రాదు అయినా కూడా కొంచెం సంస్కృతం టచ్ ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివే అలవాటు అలవాటు ఉన్నవాళ్ళు చదివేసుకుంటూ ఉంటారు ఇటీవల కాలంలో స చెప్పేందుకు గురువులు కూడా ఇతోధికంగానే లభిస్తున్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చక్కగా చదువుకోండి అర్థము తాత్పర్యము తెలుసుకోండి ఇందులో ఏంటంటే మొదటి యాభై శ్లోకాలు సౌ ఆనందలహరి తర్వాత యాభై శ్లోకాలు సౌందర్యలహరి అని చెప్తారు మొదటి సగం అది తర్వాత సగం ఇది మొదటి సగంలో అమ్మవారి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళతో పాటు శ్రీచక్రము యొక్క స్వరూపం గురించి తెలియజేస్తారు శ్రీచక్రార్చన విద్య ఆమె మామూలుగా కనపడే బాహ్య స్వరూప సౌందర్యం కాకుండా అంతరార్థం అది మనకు తెలుస్తుంది తర్వాత శ్లోకాల్లో అంతా వర్ణన అమ్మవారి నేత్రాలు ఆమె యొక్క కనుబొమ్మలు ఆమె యొక్క ముంగురులు ఆమె తాటంకాలు చెవులకు పెట్టుకున్నవి ఆభరణాలు ఆమె నవిలే తాంబూలము పాట ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్కటి చెప్తుంది ఎవిడ ముక్కు ముక్కు ఆ కళ్ళు కనుబొమ్మలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆమె యొక్క సౌందర్యం గురించిన వర్ణనే ఉంటుంది అమ్మవారి నడుము ఛాతి పొట్ట ఆమె నిలువు ఆమె పాదాలు ఆమె గోల్డు అద్భుతం ప్రతి ఒక్క అవయవాన్ని మీద భక్తితోటి అదేనండి అత్యద్భుతంగా ఉంటాయి ఒక శ్లోకం ఒక కాణి ముత్యం శ్లోకానికి ఒక గంట కనీసం మామూలుగా అర్థం చెప్పాలంటే అబ్బా ఒక గంట పూర్తిగా పడుతుంది ఒక శ్లోకానికి సాధారణ అర్థం వ్యాఖ్యానానికి మన చాకింటి వారి లాంటి వాళ్ళు అయితే ఈజీగా మూడైదు గంటలు తీసేసుకుంటారు అంత ఎక్కువ భావాన్ని నిబిడీకృతం చేసుకున్నది సౌందర్యలహరి దాంతోపాటుగా చాలా శక్తివంతమైందిగా చెప్పబడుతుంది దీనికి ఒక చిత్రమైన గాథ ఏం చెప్తారంటే ఎవరో ఒకరు ఒక యక్షుడు ఒక మానవుడే యక్షస్వరూపంలో ఆయన కౌ కైలాసం పర్వతానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి రాశారని అది శంకరులు మళ్ళీ దాన్ని పైకి చదివారని ఒక మాట వస్తుంది కానీ అది పెద్దగా నమ్మడానికి వీలు అనిపిస్తుంది ఆది శంకరులు చేసిన ఎందుకంటే మనం మిగిలిన శ్లో ఇవన్నీ చూస్తున్నామా అన్ని స్తోత్రాలు కనకధార కానీ ఇవన్నీ ఎట్లాంటి శక్తివంతమైనవి ఎలాంటి అత్యద్భుతమైన భక్తిభావాన్ని నిముడ్చుకుని ఉంటాయి అలాంటి భావమే ఇందులో కూడా కనిపిస్తుంది ప్రతి శ్లోకము కూడా ప్రతిదానికి దానికి ఒక్కొక్క ఫలితం ఉంది నిన్ను ఆరాధిస్తే ఎవరికి ఏం లభిస్తుంది ఎవడైతే ఆరాధిస్తే ఎవడెలా ఆరాధిస్తే అలాంటి ఫలితం లభిస్తుంది ఏ కోరికతోటి ఆరాధిస్తే అది పొందుతాడు ముముక్షు మోక్షాన్ని పొందుతాడు ఎవరికి మోక్షం కావాలో వాడికి మోక్షం లభిస్తుంది ప్రయోజనం కావాలనుకుంటారు కొంతమంది ఆ ప్రయోజనం కూడా లభిస్తుంది అది సౌందర్యలహరి తెలియజేస్తుంది ఎవరి దగ్గరైనా పాఠం చెప్పుకొని చదువుకోండి ఓకే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కొంతమంది సంగీతంలాగా స్వరాలు కూర్చి పాడుకున్న వాళ్ళు కొంతమంది స్వరాలు కూర్చుకొని పాడుకోవచ్చు లేదా స్వరం కాదు శ్లోకం పద్ధతిగా శ్లోకంలో ఒక పదాన్ని ముందు ఒక వాక్యాన్ని ముందుకి ఒక వాక్యాన్ని వెనక్కి సాగదేసి చెప్పేవాళ్ళు కొంతమంది ఎవరి పద్ధతి వాళ్ళదే ఏ సమయంలో పారాయణ చేయాలి రామగారు సౌందర్యహరి పారాయణ ఉదయం సాయంకాలలో ఉదయాస్తమాలలో బాగుంటుంది దాన్ని ఎట్లా పెట్టుకోవాలంటే ఇప్పుడు వంద శ్లోకాలు కదా మనం ఏదో సందర్భంలో ఓ దసరాలప్పుడు లేకపోతే శుక్రవారాలు ఇలా పెట్టుకోవటంతో పాటుగా ఎక్కడికైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో చదవాలి దీని మీద ఒక అనుభవం చెప్తాను జయ మధురై వెళ్ళాం కదా మేము నేను చెప్పాను కదా గుళ్ళోకెళ్తే సొంత ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకని మధురైలో అమ్మవారి వెనకాల కూర్చుని చదువుకోవచ్చు మనం నాకు అప్పటికి ఆనాటికి నేను వెళ్ళే నాటికి యాభై శ్లోకాలు నోటుకోవచ్చు పుస్తకం అక్కర్లా నేను పాఠం చెప్పేదాన్ని కానీ పాఠం చెప్పడం కూడా నేను ఎలా చేశానంటే ముందు నుంచి నాకు వీటి మీద అవగాహన లేదు నా సంగతి తెలిసిందే కదా ఒక ఆవిడ నన్ను అడిగారు సౌందర్యలహర్ చెప్పండి అంటే పది పది శ్లోకాలు నేను నేర్చుకుని నేను చదువుకుని అర్థం నాకు సంస్కృతం చదువుకున్నా కాబట్టి మిగిలిన వాళ్ళకి నాకు ఉన్న భేదం ఏంటంటే నాకు సంస్కృతం వచ్చు కాబట్టి అక్కడి నుంచి మా అక్కయ్య దగ్గర ఒక క్లారిఫికేషన్ తీసుకుని తనేం పాఠం ఇవి చెప్పదు కానీ అర్థాలు తాత్పర్యాలు చెప్తుంది ఆ మూడు నాలుగు పుస్తకాలు సంపాదించాను వాటి మీద వ్యాఖ్యానాలు రెండు ఖచ్చితంగా నా దగ్గర ఉన్నాయి తర్వాత కలిగిన పని కూడా ఒకటి తెచ్చి ఇచ్చాడు మూడు వ్యాఖ్యానాలు ఇవి బాగా చదివి నా సొంతంగా నాకేం భావం కలుగుతుందో దాని మీద డెవలప్ చేసుకుని ఒక తల్లి పిల్ల మా శ్యామల గారు వాళ్ళ అమ్మాయి అస్మిత వాళ్ళిద్దరికే చెప్పారు నేను నేర్చుకుని వాళ్ళకి చెప్పేదాన్ని నేను మధురై వెళ్ళే నాటికి యాభై ఇప్పుడు నా సంగతి నేను ఎక్కడో ఉద్దరి చేశానని చెప్పట్లేదు క్లియర్గా చెప్తున్నా కదా చెప్పారు అంతే ఎవరైనా అంతే ఎవరికైనా పుట్టుకతో వస్తాయి ఏమైనా నే శ్రద్ధ అంతే అంతే ఈ యాభై నాకు నోటికొచ్చు పుస్తకం కడగడా యాభై వెళ్ళిపోయినాయి తర్వాత పుస్తకం తీసుకున్నా ఓపెన్ చేసి చదువుతున్నా మామూలుగానే నా వాయిస్ కొంచెం స్పెషల్ వాయిసే కదా శ్లోకాలు చదివేటప్పుడు అప్పుడు కూడా ఏంటంటే కొంచెం సంస్కృతం రావటం వల్ల ఒక ప్రత్యేకమైన బాణి ఉంది నాకు తెలుస్తుంది ఒక పోలీస్ ఆయన ప్రదక్షిణలు చేస్తూ వింటున్నాడు ఆయన పోయి బయట కూర్చున్నాడు ఆ బయటకూర్చుని నేను మొత్తం దర్శనం అన్నీ అయిపోయి నేను ఇంకా అయ్యవారిని చూసి మధుర లోపల దేవాలయాలు అన్నీ చూసుకుని ఇది ఆయన అక్కడ కూర్చున్నది ఎనిమిది గంటలకి అప్పటికి నాకు ఇంత కళతోడ అవసరం లేదనమాట సాయం మళ్ళీ ఒక పదకొండు గంటకి నేను బయటికి వెళ్ళాను ఆయన అక్కడ కూర్చున్నాడు ఆయన అడిగాడు అమ్మా అక్కడ కూర్చున్నారు కదా మీరు ఎన్నమో పడికిరే అన్నాడు ఏం చదువుతున్నా అని ఏంటమ్మా అన్నాడు అనేసరికి అలా సౌందర్యలేహరణ అంటే ఏంటన్నాడు చేతిలో పుస్తకం ఉంది ఆయన చేతిలో పెట్టే ఆయన ఆ పుస్తకం ఓపెన్ చేసి చూసి జిలేబీ చుట్టల్లాగా ఉన్నాయని చెప్పాడు ఎంత అంత బాగుందబ్బ వినటానికి ఒకసారి చదవండి అని ఒక్క శ్లోకం నాతో అక్కడ చదివించుకొని ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు లేదనుకుంటాను ఒక్కొక్క జీవాత్మని అది అట్లా పట్టుకుంటుంది అది వాళ్ళు వచ్చే జన్మలో బహుశా ఆయన నేర్చుకుంటాడు ఆయనకి తెలుగు రాదు సంస్కృతం సంస్కృతము అని చెప్పా తెలుగు అని తెలుగు కాదు ఇది లిపి నీకు తెలుగులో కనిపిస్తుంది ఆయనకి బాగా తమిళొచ్చు నాకు కొంచెం అర్థమవుతుంది ఇది సంస్కృతము ఇలా మా లిపిలో ఉంది కానీ ఇది తమిళ్లో కూడా ఉంటుంది అభిరామి కాదా అని అడిగాడు అభిరామి ఒక చేతగా ఉంది అక్కడ తమిళ్లో ద్రవిడంలో ఉంటుంది అభిరామి కాదు ఇది సౌందర్యలహరి లహరి శంకర్లు చేసిందే అని చెప్తే ఆయన మొదటి శ్లోకమే రికార్డ్ చేసుకున్నాడు ఒక్కటి చెప్పు అని ఎంత బాగుందో వినడానికి ఆయన మా పక్కన వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట చదువుతుంటే లోపల అట్లా ఇలా ప్రతిధ్వనిస్తోంది చాలా బాగా నచ్చింది నాకు అని అట్లా అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని దానికి ఎవరు అట్రాక్ట్ చేయబడతారు వాళ్ళకి ఉపాసనా బలం పెరుగుతుంది అది అది ముందు ముందుకు వెళ్తుందనమాట ఇది ఇప్పుడే మనం చక్కగా నేర్చుకోగలిగి బాగా చదువుకోగలిగి చేసామా ప్లస్ లేదా దానికి అట్రాక్ట్ అయ్యి ఏదో ఒకటి పట్టుకున్నామా అది కూడా ప్లస్సే ముందు జన్మల్లో మరింతగా మనం ఈ దేవి ఉపాసకలం అవుతాం అమ్మవారిని ఉపాసించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పబడుతుంది చక్కగా చదువుకోండి ఎవరైనా మేము సౌందర్యహరి చదువుతాము అంటే నేర్చుకోండి వాళ్ళ దగ్గర తప్పులు మాత్రం పడనివ్వద్దు తప్పులు లేకుండా ఉంటే మీకు ఆ శ్లోకం చదవటం వల్ల రావాల్సిన పూర్తి ఫలితం వస్తుంది వస్తుంది మనకేంటంటే దేవుణ్ణి ఎలా పిలిచినా పలుకుతాడు అమ్మవారిని అమ్మ అనే బదులు మా అన్న అన్న పలుకుతుంది అమ్మ కానీ సజావుగా పిలిస్తే సజావైన సమాధానం వస్తుంది కరెక్షను అనేది అవసరం వాళ్ళ అమ్మానే అనొచ్చుగా మనం ఇదెందుకు చదవాలి అంతే కదా కదా మనం ఇది ఇది ఎందుకు చదువుతున్నాము దీనివల్ల లభించేటువంటి ఎనర్జీ పూర్తిగా రావడం పూర్తిగా రావాలి మన చుట్టూ వాతావరణం అంతా బాగుపడుతుంది ఇవాళ నేను ఇక్కడ కూర్చోడానికి బేసిక్ మొట్టమొదట నేను వేసిన స్టెప్పు సౌందర్య లహరే ఆమె నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అందులో నా ప్రయత్నం టెన్ పర్సెంట్ ఉంటే ఆమె నడిపించిన నడకే మిగిలిన నైంటీ పర్సెంట్ మళ్ళీ నేను ఉపాసనగా తీవ్రంగా మళ్ళీ అవి నేనేం చేయలేదు చేయ అవును చేయలే నేను ఆ స్థితి దాటేసాను ఎక్కడికి వెళ్ళినా ఓ శ్లోకం పట్టుకుంటా హరిస్వామారాధ్య ఇది చదువుకుంటా ఈ హరిస్వామరాధ్య అనగానే వచ్చేస్తుంది ఎనర్జీ నాకు అంతే ఒక్కసారి హరిస్వామారాధ్య అనుకోగా అమ్మయ్య ఎంత టెన్షన్లో ఉన్నా ఎంత విసుగులో ఉన్నా ఎంత ప్రెషర్లో ఉన్నా హరిస్వామారాజే నన్ను సరిగ్గా దారి చూపించి లాక్కెళ్ళిపోతుంది అక్కడికి ఏదో ఉంటాయి మానవ జీవితానికి తప్పనివి అంతే అంతే ట్రై చేసి చూడండి మీకు అవకాశం ఉంటే నేర్చుకోండి మీకు దీని మీద అవగాహన ఉందా మీరు మీకు ప్లస్ లేదా ప్రయత్నం చేసి ఒక్క శ్లోకం చెప్పించుకోండి చాలు ఒక్క శ్లోకం చెప్పించుకున్నా చాలు అ ఒక్కటి చదుకున్నా సరిపోతుంది మొత్తం వంద చదువుకోవాల్సిన పనే లేదు చదవగలిగారా మహత్తరంగా ఉంటుంది అద్భుతంగా ఒకసారి ఆ శ్లోకం చెప్తారా గారు హరిస్వామారాచ్య ప్రణత జన సౌభాగ్య జననీ నత్వా స్వరోపినలేహ్యే నవపు ప్రభవతిహి మోహాయ మహతాం దేంటో అర్థం హరి త్వం ఆరాధ్య అంటే నిన్ను ఆరాధించి ఎలాంటి దానివి ప్రణతజన సౌభాగ్య జనని ఎవరైతే నిన్ను ప్రణతులు నిన్ను నమస్కరిస్తారో నిన్ను ప్రార్థిస్తారో వాళ్ళకి సౌభాగ్య జననివి నువ్వు వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తావు నిన్ను ప్రార్థించి పూర్వము ఏం చేశాడు రూపం ధరించాడు పురా భూత్వ పురరిపుమపి క్షోభం పూర్వము నారిగా స్త్రీగా మారి పురరిపు అయినటువంటి నీ భర్త అయినటువంటి శివుడు పురా పురుడు అంటే త్రిపురాచుల సంహారం చేసిన శివుణ్ణే ఆయనకి క్షోభను కలిగించాడు నీ వల్ల నిన్ను నమస్కరించడం వల్ల నీకు నమస్కారం చేయటం వల్ల స్మరుడు అంటే ఇతను మన్మతుడు ఈవిడ్ని ప్రార్థించడం వల్ల అమ్మవారిని ప్రార్థించటం వల్ల ఈయన ఏంటంటే ఎవరికి కనపడ్డు అమ్మవారు మన మన్మథుడు మనుషులకి కనపడేవాడు కాదు ఎవరికీ కనిపించడు ఈ శివుడు ఏం చేశాడు అతన్ని కాల్ చేసాడు బూడిద చేసేసాడు పరమేశ్వరుడు బూడిదైతే అప్పుడు అమ్మవారు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది ఏం పర్వాలేదు దుఃఖించద్దు అని రతీదేవికి చెప్పింది నీ కంటికి మాత్రం కనపడతాడు అని రతి నయన లేహేన వపుష కేవలము రతీదేవికి మాత్రమే కనబడగలిగేటువంటి వాడైనటువంటి అనంగుడు మునీనామపి అంతః ప్రభావం వాళ్ళని ఏం చేస్తాడంటే లోపల మునులకి కూడా దీన్ని కలిగిస్తాడు ప్రీతిని కలిగించేస్తాడు ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే మనకి ఏదైనా భావాలు కలుగుతాయి ఈ మన్మథుడు ఎవ్వరికీ కనపడ్డు విపరీతమైన మోహాన్ని మునులకి కూడా కలగజేయగలుగుతాడు మన్మథుడు ఎందుకంటే నీకు నమస్కరించడం వల్ల సుమారూపి త్వాం నత్వ నీకు నమస్కరించి చేస్తాడు ఆ క్రియ నువ్వు అతని ఎందు ఉంటావు దాని ఎందు మునులు మోహింపబడతారు విష్ణువు నిన్ను ప్రార్థించడం వల్ల నువ్వు అతని ఎందు ఉండటం వల్లే ఈ పురారి అయినటువంటి పరమేశ్వరిని మోహింపచేయగలిగాడు నువ్వు ఎవరి ఉంటావో వాళ్ళు ప్రపంచాన్ని మోహింపచేయగలరు వాళ్ళ వెనకాల ప్రపంచం ఉంటుంది అమ్మ ఎవరి ఎందు ఉంటుందో వాళ్ళ వెనకాలే ప్రపంచం ఉంటుంది నా శక్తి అంతా ఈ శ్లోకమే ధైర్యం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ఏం చేయాలో తోచకపోయినా ఆరోగ్యం బాగుండకపోయినా అంతే మన చేసుకుంటూ ఉంటారు తిప్పుతూ ఉంటాను దాన్ని అది నా వెనకాల ఉంటుంది ఉంది నా వెనకాల నాకు చేత అయినవి విషయము చేతకాని విషయము వచ్చింది రాంది ఓపిక ఓపికలేంది సమస్తమైన వాటికి ఆమె నడిపిస్తుంది ఈ ఒక్క శ్లోకంతో ఎన్నైనా చేయొచ్చు పూర్తిగా రూమ్ అంతా వైబ్రేషన్స్ వచ్చినట్లు అనిపిస్తోంది రమ్మగారు ఇది అసలు మనం రికార్డ్ చేస్తే అసలు చెవుల్లోకి ఒకసారి వెళ్ళింది అంటే అంతే ఆటోమేటిక్గా మన వెన్ను సాఫీ అయిపోతుంది ఆ విద్యా రహస్యం అట్లాంటిది ప్రయత్నం చేసి చూడండి ఇది వినపడుతోంది ఇది ఒక్కటి నేర్చుకోండి చిన్న చిన్నవి సంస్కృతంలో ఒక్కొక్క చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి ఇప్పుడు కొన్నిటికి మనకి ఫా శబ్దం లేదు చూడు ఫలితం అనాలి ఫలితం అనకూడదు పాలేదు ఇది ఏంటంటే విసర్గ పక్కన పా ఉంటే దాన్ని ఫాగా పలకాలి అంతః ప్రభవతి ఉందనుకో అంతః ప్రభవతి అని అఫ్ సౌండ్ అప్పుడు రావాలి అలాంటి పడికట్టు ఖచ్చితంగా మనకి తెలియాలి దానికి సంస్కృతం రావడం చాలా ప్రధానం ప్రధానం అది కనుక కుదిరితే మీకు చక్కగా వస్తుంది మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి ఇది దగ్గర మొదటి శ్లోకాల్లోదే రమ్మగారు ఎవరిదన్నా ఫాలో అవ్వాలి ఇప్పుడు తెలియని వాళ్ళు అనుకోండి పలానా వాళ్ళు మీరు ఫాలో అవ్వచ్చు పలానాది విని నేర్చుకోవచ్చు అంటే ఏమైనా సజెషన్ చెప్పగలుగుతారా నేను అలా వినలేదు జయ మీకు తెలియ వినలేదు వంద శ్లోకాలు బాంబే సిస్టర్స్ బో ఉన్నాయి కానీ రాగాల్లో ఉన్నాయి మీకు మీ అందుబాటు నేనేమంటానంటే ఏది ఇదే కరెక్టు అని చెప్పను నేను నాకు కూడా తెలీదు చెప్తున్నాగా ఈ సంస్కృతం వస్తే కరెక్ట్గా ఉంటుందని భావిస్తా నా మటుకు నేను సంగీతం కాదు దీనికి కావాల్సి సంస్కృతం భాష మీద పట్టు అంతే కదండి పట్టు ఉన్న వాళ్ళతో దగ్గర చెప్పించుకుంటే మేము కనెక్షన్స్ ఆటోమేటిక్గా అవుతాయి బాగుంటుందిగా నమస్తే రమ్మగారు నమస్తే చే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి